భక్త విరక్త నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కి దూకుడు ఎందుకు తగ్గించారు పోటీలో ఉన్నప్పటికీ మొక్కుబడి ప్రచారంతో ఎందుకు సరిపెట్టారు అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఆయన వైఖరిలో వచ్చిన ఈ మార్పు గురించి అటు కాంగ్రెస్ పార్టీలోనూ ఇటు నిజామాబాద్లోనూ తీవ్రంగా చర్చ సాగుతోంది ఎందుకలా అన్నది మాత్రం అంతు చిక్కకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి ఈసారి గట్టి పోటీ యాష్కి ఇస్తారని విశ్లేషకులు అంచనా వేసినా ఆయన మాత్రం మిన్నకుండిపోవడం అందరి అంచనాలను తలకిందులుగా చేసింది అయితే ఆయన స్తబ్దంగా తన ప్రచారం కొనసాగించడానికి వెనుక కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తోంది ఆయన తన గురుభక్తిని చాటుకునేందుకు నిమ్మకుండిపోయి పరోక్షంగా మద్దతు ఇచ్చేందుకు సైలెంట్ అయ్యారన్న ప్రచారం సాగుతోంది అంతేకాకుండా తాను గట్టిగా ప్రచారం చేస్తే టీఆర్ఎస్ అభ్యర్థి కవిత గెలుపును సునాయాసం చేసినట్టు అవుతుందని భావించి ఉంటారని కూడా అనుకుంటున్నారు అయితే గతంలో డిఎస్ మధుయాష్కీకి ఎంపీ టికెట్ ఇప్పించారని ఇప్పుడు ఆయన తనయుడు అరవింద్ పోటీ చేస్తుండటంతో సైలెంట్ అయ్యి పరోక్షంగా అరవింద్కు మద్దతు ఇచ్చి ఉంటారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి అంతేకాకుండా యాష్ కి వేరే చోట నుండి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ అధిష్టానం ఆయన అభ్యర్థులను పరిశీలించకపోవడం తిరిగి నిజామాబాద్ నుండే పోటీ చేయాలనడం కూడా ఆయన నిమ్మకుండిపోవడానికి కారణమని సమాచారం భువనగిరి లేదా గిరిల నుండి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని యాష్కీ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధిష్టానం మాత్రం నిజామాబాద్ నుండే పోటీ చేయించడంతో కినుక వహించి మొక్కుబడిగా ముందుకు సాగారన్న వాదన వినిపిస్తోంది అయితే మధు యాష్కి లాంటి వ్యక్తి మొక్కుబడి తంతు అన్నట్టుగా వ్యవహరించడం మాత్రం సంచలనానికి దారితీస్తోందని చెప్పక తప్పదు